शाप चेयरमैन तीसुकुने दानिकन्ना నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితమే నాకు చాలా పెద్ద బాధ్యతను ఇచ్చినారు. దాని ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపును కూడా ఇచ్చింది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగనే ఆ రోజు ఎంత మంచి పేరు అయితే తెచ్చుకున్నామో, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాము. నందికొట్కూరు నియోజకవర్గంలోని కార్యకర్తలను అందరినీ రాజకీయంగా ఏ రకంగా అయితే గాన ఒక స్థానంలో కూర్చోబెట్టినామో, అదే రకంగా ఈరోజు శాప్ చైర్మన్ కూడా ఆ బాధ్యతను ఎవరి దగ్గర కూడా ఎటువంటి చెడ్డ పేరు లేకుండా కొన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చి స్పోర్ట్స్ను కూడా స్టేట్లో డెవలప్ చేసే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. ఎంతసేపు వ్యతిరేకించే వాళ్ళ గురించి మాట్లాడతారు తప్ప సానుకూలంగా స్పందించే వాళ్ళ గురించి మాట్లాడరా? పాపం 24 గంటల్లో ఏ కష్టం వచ్చినా మాకు పలికే అనిల్ కుమార్ యాదవ్ అన్న ఉండాడు సపోర్ట్ అని మాట్లాడచ్చు. అర్ధరాత్రి ఫోన్ చేసినా పలికి నేనుండాలే సిద్ధార్థారెడ్డి అని చెప్పే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గురించి మాట్లాడచ్చు. ఇంకా ఎంతో మంది ఉన్నారు మా జిల్లాలోనే. మా హఫీజ్ ఖాన్ అన్న ఉన్నాడు, కోడుమూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, కోట్ల హర్షన్న ఉన్నాడు, శిల్పా రవి అన్న ఉన్నాడు, గంగుల నానన్న ఉన్నాడు, బాలనాయరెడ్డి అన్న ఉన్నాడు. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు 95% 99% ఉంటే ఎవడో వ్యతిరేకించే ఒక ఏదో గురించి. రాష్ట్రంలో ఇప్పుడు అంతా చర్చ జరిగేది బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చుట్టే ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. అది చిన్న వయసులో పార్టీలోకి వచ్చాడు, అంత తొందరగా ఎందుకు పదవి ఇచ్చారనేది జరుగుతున్నటువంటి చర్చ. చెప్తున్నా కదన్న, ఈ పదవి కన్నా పెద్ద బాధ్యత నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత. శాప్ చైర్మన్ అనుకోండి, ఇంకొక చైర్మన్ అనుకోండి, వీటన్ని పదవుల కన్నా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలకు ఏదైనా సమస్య వస్తే అది దారి పంచాయతీ కావచ్చు, రస్త పంచాయతీ కావచ్చు, పొలం పంచాయతీ కావచ్చు, చిన్న చిన్న ఘర్షణలు కావచ్చు, ఒక పెన్షన్ ఇప్పించడమో, ఒక బిల్డింగ్ ఇప్పించడమో, ఒక పట్టా ఇప్పించడమో, మున్సిపాలిటీలో ఉండే వర్కులు చేయడమో, 10 మంది దగ్గర మన్ననలు పొందే ఆ పనులే నాకు ఎక్కువ ప్రాధాన్యత. కానీ ఈ పదవి అనేది సార్ ఇచ్చినాడు కాబట్టి ఆ బాధ్యత కింద తీసుకొని చేయాల్సిందే తప్ప నాకు దీనికన్నా అదే పెద్ద బాధ్యత అని నేను ఫీల్ అవుతాను. మీరు పార్టీ చేరేటటువంటి క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు బహిరంగ సభలో చెప్పారు, సిద్ధార్థ నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పేసి. ఈ పదవి ఇచ్చినందుకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? మళ్ళీ చెప్తానా, జగన్ సార్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నన్ను ప్రకటించిన రోజే న్యాయం చేసేసినారు. మళ్ళీ కొత్తగా నాకు ఈరోజు న్యాయం చేసేదంటూ ఏం లేదు. జగన్ సార్ మనిషిని అనిపించుకోవడమే నాకు పెద్ద ప్రోటోకాల్, అంతకన్నా పెద్ద ప్రోటోకాల్ ఏం కాదు ఇది. రాష్ట్రంలో ఈ పదవి మరింత బాధ్యత పెంచింది అనుకోవచ్చా? ఇంకా ఏ పదవి అయినా కూడా దాంట్లో దానికి సంబంధించిన బాధ్యత ఉంటుంది. ఈరోజు స్పోర్ట్స్కి సంబంధించి ఈ పదవి ఇచ్చినారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే యువకులు మంచి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళను ఒక మంచి స్థాయికి తీసుకొని పోగలిగితే, వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కల్పిస్తే, గ్రౌండ్స్ కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, పల్లెల్లో ఉంటారు వాళ్ళకి సరైన ప్రోత్సాహం ఉండదు, అటువంటి వాళ్ళని అందరినీ డెవలప్ చేయగలిగి ఏదో మన ప్రోద్బలం వల్ల, మన ప్రోత్సాహం వల్ల ఒక 10 మంది మంచి క్రీడాకారులు తయారైతే అది మనకు కానీ, మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాకు కానీ మంచిది కదా. చివరిగా మీ పార్టీకి బలోపేతం కోసం మీరు చేయబడినటువంటి చర్యలు ఏంటి? జగన్ సార్ ఏది చెప్తే అది చేయడమే సొంత నిర్ణయాలు ఏం లేవు. జగన్ సార్ పలానా పని చేయమంటే దాన్ని విజయవంతంగా చేసుకొచ్చే బాధ్యత మాత్రం మాది.